డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కేర్ గైడెన్స్. పేరెంట్స్, మనము ఈ మధ్యనే కొన్ని వీడియోస్ చేయడం జరిగింది, అంటే సేఫ్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఏంటి అని చెప్పేసి ఆ వీడియోలో కొన్ని బ్రాంచెస్ గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను కొన్ని రోజుల క్రితం కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ గురించి కూడా ఆ వీడియో ఒకటి చేయడం జరిగింది. అయితే ఆ వీడియోలో మీకు కెమికల్ ఇంజనీరింగ్ ఎక్కడ ఉన్నది, ఏ కాలేజీలో ఉందని అనేది ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయాను మీకు. నేను ఒక JNTU కాలేజీలో ఒక స్టూడెంట్, అయితే మా ఫ్రెండ్ వాళ్ళ బాబు చదువుతున్నారు, సో తను ఇవ్వడం జరిగింది ఫీడ్బ్యాక్ అనేది. సో చాలామంది స్టూడెంట్స్ నాకు కెమికల్ ఇంజనీరింగ్ గురించి కొన్ని ఇన్ఫర్మేషన్స్ కావాలి సార్ అని చెప్పేసి నాకు చాలా మెసేజ్లు పెట్టడం జరిగింది. అయితే మీ కెమికల్ ఇంజనీరింగ్ అనేది అన్ని కాలేజ్లో ఉండదు, సో కేవలం టాప్ కాలేజ్లోనే ఉంటుంది. సో ఇంకా అంటే మంచి అందరికి కూడా యూనివర్సిటీలో రావడం అనేది కొంచెం కష్టం కాబట్టి యూనివర్సిటీ తర్వాత కొంచెం యూనివర్సిటీ రేంజ్ ఉండేటువంటి కాలేజ్ ఏందనుకుంటే మనం వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. కాబట్టి నాకు అందుబాటులో ఉన్నటువంటి కాలేజీలో, టాప్ కాలేజీలో మీ అందరికీ తెలిసిందే BVRIT కాలేజ్, సో టాప్ 10లో ఉన్నటువంటి కాలేజ్ అనమాట. సో అక్కడ కూడా కెమికల్ బ్రాంచ్ ఉంది. సో అక్కడ ఉన్నటువంటి మేడం గారు నాకు కొంచెం పరిచయం కాబట్టి సో మేడం గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేడం గారు కొంచెం కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ గురించి, అదేవిధంగా BVRIT లో మీ డిపార్ట్మెంట్ నుంచి వినటం జరిగింది అని చెప్పేసి వాళ్ళతో కాంటాక్ట్ కావడం జరిగింది. ఎందుకంటే వారు కెమికల్ ఇంజనీరింగ్తో పాటు మినీ డిగ్రీ ప్రోగ్రామ్ అనేది ఒకళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. అంటే ఏదైతే స్టూడెంట్స్ కెమికల్ ఇంజనీరింగ్ సక్సెస్ కాలేకపోతే అని డౌట్ ఉన్నట్లయితే, లేకపోతే వాళ్ళు కెమికల్ ఇంజనీరింగ్ చదివి అటువైపు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకున్న వారికి మినీ డిగ్రీ ప్రోగ్రామ్ అనేది కూడా వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. నాకు తెలిసి కెమికల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు 100% సక్సెస్ అవుతారు, మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకంటే మన హైదరాబాద్ అనేది తెలుసు మీకు, ఫార్మా ఇండస్ట్రీకి ఎంత పెద్ద నేమ్ ఉందో హైదరాబాద్ ఇండస్ట్రీ, చాలా ఇండస్ట్రీస్ కూడా హైదరాబాద్లో ఉన్నాయన్నమాట. కాబట్టి జాబ్ గ్యారంటీగా వచ్చేటువంటి ఇంజనీరింగ్ బ్రాంచ్లలో ఒకటి మన కెమికల్ ఇంజనీరింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో కాబట్టి నేను మాట్లాడిన తర్వాత మేడం గారు మాట్లాడతారు కెమికల్ ఇంజనీరింగ్ గురించి, అదేవిధంగా BVRIT లో కెమికల్ డిపార్ట్మెంట్ గురించి, అదేవిధంగా వాళ్ళ స్టూడెంట్స్ ఎక్కడెక్కడ చదువుతున్నారు అండ్ ఏమేమి ఆపర్చునిటీస్ ఉంటాయి కెమికల్ ఇంజనీరింగ్ అనేది మీకు అన్నీ మీకు క్లియర్ కట్గా మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో రాధికా మేడం, సో డాక్టర్ రాధికా గారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అండ్ ప్రొఫెసర్ కెమికల్ ఇంజనీరింగ్ BVRIT. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకున్న స్టూడెంట్స్, చాలామంది కెమికల్ ఇంజనీరింగ్ గురించి అడిగారు కాబట్టి సో ఈ వీడియో చూసి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. అండ్ ఈ కాలేజీని కూడా మీరు 100% చూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మీకు తెలిసిందే BVRIT ఇన్స్టిట్యూషన్స్ అనేవి తెలంగాణ, ఆంధ్రాలో ఉన్నాయి. సో ఏదైనా కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నట్లయితే ఏదో ఒకటే టాప్ ఉంటుంది, కానీ వీరు ఇన్స్టిట్యూషన్స్ ఏది తీసుకున్నా కానీ మంచి నేమ్ ఉన్నాయి, మంచి ఆదరణ ఉందన్నమాట. అదే నర్సాపూర్ క్యాంపస్ కనుక మీరు తీసుకున్నట్లయితే 100 acres ఉంది, చాలా పెద్ద క్యాంపస్, చాలామంది స్టూడెంట్స్ కూడా రికమెండ్ చేయడం జరిగింది. అక్కడే ఉంది ఈ కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అనేది. మీరు డిస్క్రిప్షన్లో కూడా డిపార్ట్మెంట్ లింక్ అనేది కూడా నేను మీకు పెడతాను, అది కూడా చూడండి. ఓకే స్టూడెంట్స్, సో ఇప్పుడు మేడం గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం, నేను రాధిక, ప్రొఫెసర్ అండ్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్, BV రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నర్సాపూర్, మెదక్ డిస్ట్రిక్ట్. డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ BV రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ Tier 1 NBA అక్రిడిటేషన్ పొంది యూజీ పీజీ PhD ఒకే రూఫ్ కింద అందిస్తున్న 1 and only 1 డిపార్ట్మెంట్ అసోసియేటెడ్ విత్ ద ఆటోనమస్ అఫిలియేటెడ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఒక మంచి భవిష్యత్ ప్రణాళికతో లాజికల్గా ఆలోచించే స్టూడెంట్స్కి పేరెంట్స్కి కెమికల్ ఇంజనీరింగ్ అనేది ఒక సదవకాశం. కానీ కెమికల్ ఇంజనీరింగ్ మీద సరైన అవేర్నెస్ లేక చాలామంది చాలా మంచి ఆపర్చునిటీస్ని కోల్పోతున్నారు. కెమికల్ ఇంజనీరింగ్ అంటే కెమిస్ట్రీ అని మరియు కెమికల్స్తో వర్క్ చేయాలని చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. ఇది ఎంతమాత్రం వాస్తవం కాదు. కెమిస్ట్రీ అంటే ఒక ప్రోడక్ట్ని ల్యాబొరేటరీ స్కేల్లో డెవలప్ చేస్తారు, ఆ ప్రోడక్ట్ని ప్రజలందరికీ చేరాలి అంటే అధిక ఉత్పత్తి ఎంతో అవసరం. ఈ అధిక ఉత్పత్తి లాభాలతో కూడినట్టు చేయాలి అంటే కెమికల్ ఇంజనీర్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఇటీవల మనందరం ఎక్స్పీరియన్స్ చేసింది కోవిడ్ వ్యాక్సిన్స్ ల్యాబొరేటరీలో డెవలప్ అయినప్పటికీ ఆ వ్యాక్సిన్స్ కోట్లాది ప్రజానీకానికి చేరింది అంటే ఆ ఘనత కెమికల్ ఇంజనీర్కి చెందుద్ది. అలానే మనం ఉదయాన్నే లేచినప్పటి నుంచి సాయంత్రం బెడ్ టైం వరకు వాడే ప్రతి వస్తువు, ఫర్ ఎగ్జాంపుల్ టూత్పేస్ట్, టూత్బ్రష్, గుడ్ నైట్, అలానే మనం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో ఉన్న బ్యాటరీస్, కానీ ఏ వస్తువు తీసుకున్నా కెమికల్ ఇంజనీరింగ్ పాత్ర ఉంటుంది. కెమికల్ ఇంజనీర్లు వివిధ పరిశ్రమల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ కానివ్వండి, ఫుడ్ సెక్టర్ కానివ్వండి, ఫర్టిలైజర్, స్టీల్, సిమెంట్, ద వాటర్ ప్యూరిఫికేషన్, ఎనర్జీ సెక్టర్ లైక్ బ్యాటరీస్, ఇలాంటి వాటిల్లో ఒక ప్రాసెస్ ఇంజనీర్గా డిజైన్ ఇంజనీర్, సేఫ్టీ ఇంజనీర్,
ప్రొడక్షన్ ఇంజనీర్, రీసెర్చ్ సైంటిస్ట్, ఇలా ఎన్నో పాత్రలను పోషిస్తారు. ఈ ఏ ఒక్క పాత్రకి రోల్స్కి కూడా కెమికల్స్తో డైరెక్ట్గా ఎక్స్పోజ్ అయ్యే అవకాశం అవసరం లేదు. కెమికల్ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులకి కెరియర్ ఆపర్చునిటీస్ కనుక చూసినట్లయితే అనేక ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, మరియు వివిధ దేశాల్లో హయర్ స్టడీస్ పర్చ్యూ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. గత 20 ఏళ్ళుగా బీవీఆర్ఎట్లో కెమికల్ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు డిఫరెంట్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో టాప్ పొజిషన్స్లో ఉన్నారు. ఉదాహరణకు ONGC, IOCL, వైజాగ్ స్టీల్ ప్లాంట్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, టాటా కెమికల్స్, టాటా స్టీల్స్, కోరమండల్ ఫర్టిలైజర్స్, నాగార్జున ఫర్టిలైజర్స్, యాక్సెంచర్, డెలాయిట్, ఇన్ఫోసిస్, IBM, విప్రో, TCS, డాక్టర్ రెడ్డిస్, ఫైజర్, అరబిందో, HAL, BHAL, ఇలాగ ఎన్నో ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో స్థిరపడి ఉన్నారు. హయర్ స్టడీస్ విషయానికి వస్తే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విద్యాసంస్థల్లో మా స్టూడెంట్స్ ఉన్నత విద్యను అభ్యసించారు. ఐవీ లీగ్ యూనివర్సిటీలో చదవడం అన్నది ఐఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ చదివిన విద్యార్థులకే ఒక కళ. అలాంటిది మా స్టూడెంట్స్ ఐవీ లీగ్ యూనివర్సిటీస్, కొలంబియా యూనివర్సిటీ కానీ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో చదువుతున్నారని చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాం. ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఇండస్ట్రియల్ నీడ్స్ని పరిగణనలోకి తీసుకుని మా సిలబస్ మేము డిజైన్ చేయడం జరిగింది. సిలబస్లో పైథాన్ ప్రోగ్రామింగ్, ఇంట్రడక్షన్ టు AIML, AIML ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, మ్యాట్లాబ్ ప్రోగ్రామింగ్, ఫండమెంటల్స్ ఆఫ్ డిజైన్ థింకింగ్, ఇలా ఎన్నో ఆధునిక కోర్సులని ఇంక్లూడ్ చేశాము. సిలబస్లో భాగంగా కెమికల్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ సాఫ్ట్వేర్స్ ఆస్పెన్ ప్లస్, కెమ్క్యాట్, మ్యాట్లాబ్, కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్, కామ్సోల్, ఇలాంటి వాటిల్లో పిల్లలకి ట్రైనింగ్ ఇస్తున్నాము. స్టూడెంట్స్కి వాళ్ళని వాళ్ళు డిస్కవర్ చేసుకునే ప్లాట్ఫామ్ ఒకటి క్రియేట్ చేసి వాళ్ళ ఇంట్రెస్ట్ని పరిగణనలోకి తీసుకుని వాళ్ళని కోర్ ప్లేస్మెంట్స్ వైపు కానీ, సాఫ్ట్వేర్ ప్లేస్మెంట్స్ వైపు, రీసెర్చ్ వైపు, లేకపోతే హయ్యర్ స్టడీస్ వైపు మేము గైడ్ చేస్తున్నాం. జాబ్ గ్యారంటీడ్ హయ్యర్ ఎడ్యుకేషన్ దృష్టిలో పెట్టుకుని బీవీఆర్ఐటీ కొన్ని విశ్వవిద్యాలయాలతో కొలాబరేషన్ పెట్టుకుంది. అందులో యూనివర్సిటీ ఆఫ్ బ్రింగ్హామ్టన్ USA, యూనివర్సిటీ ఆఫ్ న్యూ బ్రన్స్విక్ కెనడా ఇవి ఉన్నాయి. ఆ యూనివర్సిటీస్కి ఇక్కడ చదువుకున్న విద్యార్థులు డైరెక్ట్గా MS ప్రోగ్రామ్కి వెళ్ళి అలాగే జాబ్లో కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మా కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మేజర్ కెమికల్ ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు మైనర్ డిగ్రీ ఇన్ AIML, IoT, డేటా సైన్స్ ఆర్ సైబర్ సెక్యూరిటీని ఆఫర్ చేస్తున్నాం. దీనివల్ల కోర్ ప్లేస్మెంట్స్తో పాటు సాఫ్ట్వేర్ ప్లేస్మెంట్స్ వైపు కూడా చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయి. ఫైనలీ, బీవీఆర్ఐటీలో కెమికల్ ఇంజనీరింగ్ చేరిన విద్యార్థి ఇక్కడ ఫ్యాకల్టీ యొక్క ఎక్స్పర్టైజ్ మరియు డిపార్ట్మెంటల్ ఫెసిలిటీస్ అన్నీ వాడుకుని ఒక కరెంట్ డిమాండ్కి తగ్గట్టుగా గ్రూమ్ అవుతారు కాబట్టి చాలా అవకాశాలని చేజిక్కించుకుంటున్నారు. కెమికల్ ఇంజనీర్ ఇస్ అ యూనివర్సల్ ఇంజనీర్. కెమికల్ ఇంజనీర్ షేప్స్ దర్ కెరియర్స్ ఇన్ వేరియస్ స్పెక్ట్రమ్ ఆఫ్ సెక్టర్స్. Hi, I'm Kirti, currently a master's student in chemical engineering at Columbia University, New York. I've completed my undergrad in chemical engineering department at B.V. Raja Institute of Technology. When I first set my foot on B.V. Raja Nasapur campus as a fresher, I was on a mission to decide whether I was going to challenge myself, find myself and change myself. I saw intelligent, driven and extremely fashionable students walking across the campus and I wanted to be part of it. We all had our reasons for making BVRIT home. In my case, it was the positive feedback about BVRIT being one of the top colleges for chemical engineering in the Telangana state. Regardless how we start, I think it is safe that to say now that we are approximately in the same page, supportive, confident, open-minded people who are going to make the world shake when we take our first steps. BVRIT has given me a lot of tools, an ability to be honest, tough dialogue, a thirst for knowledge, a passionate yearning for the equality in every sense of the word. Over the past few years, with the help of the home that BVRIT gave me, I fixed myself. With the support given by the department, HOD and the professors, I was able to have make my undergrad degree both academically and industrially strong. I was able to do 5 internships with the top companies and government organizations like Hetero Healthcare, ONGC, DRDO, Nestle and NBI Biosciences. All these experiences have made me acquire a seat in one of the Ivy League universities in the USA.
The research that I have conducted with the chemical engineering department has added a lot of value to my resume, and published articles have made me a research scholar. Now, as I go out in the world with the skills and education provided by BVRIT, I could say that I am durable and valuable. I would say that every student graduating from BVRIT will have self-belief to whomever they want to be and feel confident and excited about their future. I wish all the very best to all the BVRITians out there for their bright future. Thank you.